నారాయణ. సంజయుడికి శాఖ్యుడు, శాఖ్యుడికి శుద్ధోదుడు, అతడికి లాంగనుడు, అతడికి ప్రసేనజిత్తు, ఆయనకు క్షుద్రకుడు, ఆయనకు రణకుడు, రణకుడికి సురతుడు, సురతుడికి సుమిత్రుడు అనేవారు జన్మిస్తారు. వీరందరూ బృహద్వాలుడి వంశీయులని పిలువబడతారు. ఆ వంశంలో సుమిత్రుడు చివరివాడిగా ప్రసిద్ధికెక్కాడు. వీళ్ళందరికీ ఒక్కొక్క కథ ఉంది, అందుకని వీళ్ళ కథలు, వీళ్ల పేర్లు మనం చెప్తున్నాం. ఆ వంశంలో సుమిత్రుడు చివరివాడిగా బాగా ప్రసిద్ధికెక్కాడు. ఈ ఇక్ష్వాకు వంశీయుల రాజుల వంశానికి అందరి ముందు వాడు ప్రసిద్ధికెక్కుతాడని. సుమిత్రుడు ఆఖరివాడు. కలియుగంలో ఈ ఇక్ష్వాకు వంశము ఖచ్చితంగా సుమిత్రుడితో అంతమైపోతుంది. ఇంతటితో 9వ స్కందంలోని 12వ అధ్యాయం సమాప్తమవుతుంది. నారాయణ 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 13వ అధ్యాయం. ఈ అధ్యాయంలో నిమి మహారాజు యొక్క చరిత్ర చెప్పబడింది. శ్రీ సుఖమహర్షి మళ్లీ చెప్పసాగాడు, ఇక్ష్వాకు మహారాజు యొక్క పుత్రుడే నిమి. ఆయన ఒకనాడు సత్రయాగాన్ని చేయాలనుకుని ఆ యాగానికి రిత్విక్కుగా ఉండమని వశిష్ఠ మహర్షిని కోరాడు. అప్పుడు ఆ మహర్షి, మహారాజా, నీకంటే ముందుగా ఇంద్రుడు తన యజ్ఞానికి నన్ను రుత్విక్గా ఉండమని కోరాడు, అందుచేత ఆ యజ్ఞాన్ని ఇంద్రుడి చేత పూర్తి చేయించి నేను ఇక్కడికి వస్తాను, అంతవరకు నా కోసమే వేచి ఉండు అని చెప్పాడు. యజమాని అయిన నిమి ఆ మాటలు విని మారు మాట్లాడలేదు. వశిష్ఠ మహర్షి ఇంద్రుడి వద్దకు వెళ్లి యజ్ఞాన్ని మొదలుపెట్టాడు. నిమికి ఈ జీవితం చంచలమైనది అని తెలుసు. మనస్సు ఎప్పుడు మారుతుందో ఎవరికి తెలియదు కదా, ఎప్పుడు మారుతుందో తెలియదు కదా. దైవచింతన, చిత్తమంతా హరిచిత్తమయ్యా అన్నట్టు మన చిత్తమంతా హరిచిత్తమే కదా, హరిచిత్తం ఉన్నట్టే కదా నడుస్తుంది. ఎప్పుడు మారుతుందో తెలియదు. మంచి కార్యాన్ని అనుకున్నప్పుడే వెంటనే చేయాలి. ఈ తెలివి నిమి మహారాజుకుంది. కులగురువైన వశిష్ట మహర్షి ఎంతకాలమైనా రాకపోయేసరికి, ఎప్పుడో ఎప్పుడు అనుకున్నామో మంచి కార్యాలు చాలా పోస్ట్పోన్ చేయకూడదు, అది అప్పటికే చేయాలా. ఎంతకాలమైనా రాకపోయేసరికి నిమిరాజు ఓర్పును సహించలేకపోయాడు. ఇంకా రాలేదు ఋత్వికుడికి వస్తానని చెప్పి ఇతర ఋత్వికులను పిలిచి వారితో మాట్లాడి సత్రయాగాన్ని ప్రారంభించాడు. ఇంతలో ఇంద్రుడి యాగం పూర్తి అయిపోయింది. వశిష్ఠ మహర్షికి తిరిగి వచ్చాడు. అక్కడికి యజ్ఞం చేస్తున్న నిమిరాజును చూశాడు. రాజు తన ఆజ్ఞను పాటించలేదని కోపించాడు. ఈ నిమి నేనే పండితుడని గర్విస్తున్నాడు, అందుచేత ఇతడు మరణించుగాక అని శపించాడు. ఏమి శాపం చూడండి, చంపేశాడు మొత్తం. ధర్మకార్యము చేసేటప్పుడు ఆలస్యము చేయటం మంచిది కాదు అనే ధర్మాన్ని గురువైన వశిష్ఠుడు లెక్క చేయక నిమిరాజుకు శాపాన్ని ఇచ్చాడు. ఆ సమయంలో ఆయనకు 2 యజ్ఞాల నుండి లభించే దక్షిణలను పొందాలనే ఆశ ఉండటమే దానికి కారణం. మహర్షి శాపం విన్న నిమిరాజు వెంటనే మీరు కూడా మరణించెదురుగాక అని వశిష్ఠ మహర్షికి ప్రతిశాపం ఇచ్చేశారు. నువ్వు మరణించు అని. నిమిరాజు ఆత్మజ్ఞానంలో గొప్పవాడు. ఆయన వెంటనే తన దేహాన్ని విడిచిపెట్టాడు. సుఖ మహర్షి ఇలా అన్నాడు, మా ముత్తాతయ్యన వశిష్ఠ మహర్షి కూడా దేహాన్ని విడిచిపెట్టి ఊర్వశయందు మిత్రావరుణులను పుత్రుడై పుట్టాడు. సుఖ మహర్షి తండ్రి వ్యాసుడు, వ్యాసుడి తండ్రి పరాశరుడు, పరాశరుడి తండ్రి వశిష్ఠ మహర్షి. కనుక ఆయన సుఖ మహర్షికి ముత్తాత అవుతాడు. నిమిరాజు తన దేహాన్ని విడిచిపెట్టాడు. ఋత్వికులు ఆ దేహాన్ని సుగంధమయ తైలంలో భద్రం చేశారు. సత్రయాగాన్ని పూర్తి చేసి అక్కడికి వచ్చిన దేవతలతో ఇలా అన్నారు,
ఓ దేవతలారా, మీరు కనుక ప్రసన్నులైనట్లయితే నిమిరాజు మరలా జీవించుగాక అన్నారు. దేవతలు అలాగే తథాస్తు అని దీవించారు. కానీ నిమిరాజు అందుకు ఒప్పుకోలేదు. నాకు దేహం యొక్క బంధం కలుగుకొండునుగాక అని కోరాడు. నిత్యము మననం చేస్తూ శ్రీహరియందు బుద్ధిని లగ్నం చేసిన వారు దేహంతో సంయోగాన్ని అంటే జన్మను కోరుకోరు. దేహంతో కలిగే వియోగం వల్ల వారు భయపడుతూ ఉంటారు. అందుచేత వారు మోక్షం కోసమే శ్రీహరి పాదపద్మాలను సేవిస్తూ ఉంటారు. దేహమనేది దేహపీడకు, మనోవ్యథకు, భయానికి నిలయం వంటిది. అటువంటి దేహాన్ని పొందాలనే కోరిక నాకు లేదు. దేహాన్ని పొందిన జీవుడికి ఎప్పుడైనా కూడా నీటిలోని చేపలకు పెద్ద చేపల వల్ల ముప్పు వాటిల్లునట్లుగా మరణం సిద్ధంగా ఉంటుందన్నాడు. ఎప్పుడు జన్మ వచ్చిందో, శరీరం తీసుకున్నామో, నేనుకి ఇంక మరణం ఉన్నది అన్నాడు. అప్పుడు దేవతలందరూ ఇలా అన్నారు, ఈ నిమిరాజు దేహాన్ని ధరించడు కాని దేహదారులైన ప్రాణుల యొక్క కంటి యందు నివసిస్తాడు. ఎవరెవరు దేహదారులో వాళ్ళ కంట్లో ఆ రెప్పలో ఇతను ఉంటాడు అని చెప్పారు. అంటే కనురెప్పలు తెరుచుకోవటం మూసుకోవటం అనేది ఆయన యొక్క ఉనికిని సూచిస్తుంది. తరువాత ఋత్వికులు రాజులేని రాజ్యం అరాచకం అవుతుందని, మానవులకు భయం కలుగుతుందని గ్రహించారు. నిమి చక్రవర్తి, ఆ నిమి మన కంటిలో రెప్పలో ఉంటాడు, వాలినప్పుడు తీసినప్పుడు అది రక్షిస్తూ ఉన్నది కదా ఆ రెప్ప. ఇక్కడ ఉన్నారు ఆయన, నిమి ఇక్కడ ఉన్నా ఉండిపోయాడు. ఆ నిమి యొక్క దేహాన్ని మచించారు వాళ్ళు. అప్పుడు ఆ దేహం నుండి ఒక పుత్రుడు జన్మించాడు. సాధారణంగా జన్మించడం వల్ల అతడికి జనకుడని పేరు వచ్చింది. అంటే ఆ ఎట్లా శరీరం నుంచి జన్మించాడు కదా, అది సాధారణం. అది ఆమె ఎప్పుడు దేహం మదించారో అసాధారణంగా, అది మనకు మామూలు లెక్కకు లేదు. అది అసాధారణంగా చెప్పటానికి వీల్లేనటువంటిది. ఇది అటువంటి జన్మ వచ్చినటువంటి ఒక జనకుడికి పేరు, అతనికి పేరు కూడా వచ్చింది. జన్మించాడు దేహం లేని నిమి వంశంలో పుట్టడం వల్ల వైదేహుడని పిలువబడ్డాడు. దేహాన్ని మతించటం వల్ల పుట్టడంతో అతడికి మిథిలుడని కూడా పిలిచారు. ఆ మిత్రుడు నిర్మించిన నగరమే మిథిల. ఆ జనకుడి పుత్రుడే ఉదావసుడు. ఉదావసుని పుత్రుడు నందివర్ధనుడు. నందివర్ధనుడికి సుకేతువు, అతడికి దేహరాతుడు అని కలిగారు. దేవరాతుడికి బృహద్రథుడు, అతడికి మహావీర్యుడు, అతడికి సుధృతి, అతనికి ద్రష్టుకేతువు, హర్యాశ్వుడు తర్వాత మరువు కలిగారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి హర్యాశుడికి మరువు కలిగారు. ఆ మరువుకు ప్రతీపకుడు, అతడికి కృతిరథుడు, కృతిరథుడికి దేవమిథుడు, అతనికి విశ్రతుడు, అతడికి మహాధృతి కలిగారు. అతడికి కృతిరాతుడు, కృతిరాతుడికి మహారోముడు, అతడికి స్వర్ణరోముడు, అతడికి హర్స్వరోముడు జన్మించారు. హర్స్వరోముడికి శిరధ్వజుడు పుట్టాడు. ఆ శిరధ్వజుడు ఒకనాడు యజ్ఞం కోసమని భూమిని దున్నుతుండగా నాగలి కొన నుండి సీతాదేవి జన్మించింది. కనుకనే ఆయనకు అంత కీర్తి. చాటే నాగలి కలవాడు అనే అర్థం గల శిరధ్వజుడనే పేరు వచ్చింది. ఎంత అద్భుతమైనటువంటి కథ వెళుతున్న చూడండి. నారాయణ 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 నారాయణ.